మోగినప్పటి నుంచి ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ధీటుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. గెలుపే ఏకైక లక్ష్యంగా గజపతి నగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న లక్కీ డ్యాములో ఎన్నికలు ప్రచారం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గజపతి నగరం వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్యతో మా కరెస్పాండెంట్ రామ్ గోపాల్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా గజపతి నగరం శాసనసభ్య అభ్యర్థి వైసీపీ సభ్యుల నుంచి బొత్స అప్పలనర్సయ్య గారు పోటీ చేస్తున్నారు. అయితే మనతో పాటు ఏదైతే గజపతి నగరం కాన్స్టిట్యూన్సీ సంబంధించి గంట్యాడ మండలం కొటారుపల్లి జంక్షన్లోనే తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అయితే మనతో పాటు ఆయన ఉన్నారు. అసలు ఏంటి ప్రసాదంగా ఈ ఎన్నికల ప్రచారంలోనే ప్రజలు ఏ విధంగా ఆయనకి స్పందన వస్తుంది, అలాగే ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు తను దృష్టికొస్తానని అడుగుతున్నాం సార్. చెప్పండి, ప్రధానంగా మీరు ఇప్పటికే గజపతి నగరం నియోజకవర్గం గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు, ఇప్పుడు 3వ సారి కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ప్రజాస్పందన ఎట్లా ఉంది, అసలు ఏంటి పరిస్థితి? ప్రజాస్పందన అయితే అద్భుతంగా ఉంది. ఎందుకంటే మేము ఇచ్చిన సంక్షేమ కార్యాలు మాకు శ్రీరామ రష్గా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ కూడా ప్రజలకు అందించే కార్యక్రమం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడొక్కడ ఏ కార్యక్రమం చేయలేదు. ఈ రెండు కూడా ప్రజలు కంపేర్ చేసుకుని ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని తీసుకుని రావాలన్న ఆలోచన ఈరోజు చేస్తారు. ఈరోజు పోటీ కూడా మాకు ప్రధానంగా పెత్తందారులకు పేద వర్గానికి మధ్య జరుగుతున్న పోటీ. ఈరోజు చంద్రబాబు నాయుడు పెత్తందారులు కాస్తే జగన్మోహన్ రెడ్డికి పేదవాళ్ళ పక్షాన్ని అందబడ్డారు. కాబట్టి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, మా జీవితాలు బాగుంటుందని ఆలోచనతోనే ఈరోజు ఉన్నారు. ఇంకా ప్రచారంలో అయితే సమస్యలు ఉంటుంటాయి, 10 సమస్యలు కూడా మేము తీరుస్తుంటాం. సమస్యలు వస్తుంటాయి, అది ఎప్పుడు కూడా 8 సంవత్సరాలైంది, ఇప్పుడు అది స్వతంత్ర రోజు 50 సంవత్సరాలు అయింది, సమస్యలు లేకుండా పోలేదు కదా. గ్రామాల్లో అనేది సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను దృష్టికి తీసుకొస్తే నాయకులుగా ఆ సమస్యలు ఏ విధంగా తీర్చాలన్న ఆలోచన మేమైతే చేస్తుంటాం. అది ఆ సమస్య వల్లనేమో మళ్ళీ మాకేమో జరుగుతుంది అనుకోవడం, ఇది కామన్, ఇది ఆన్గోయింగ్ అలా జరుగుతూ ఉంటాయి సమస్య అనేది. ప్రధానంగా మీరు గతంలో 2 పర్యాయాల్లో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, పరిపాలన సాగించారు. సో ఇప్పుడు మీరు ఈ 15 సంవత్సరాల్లో కొన్ని సమస్యలు మీరు పరిష్కారం చేసి ఉండొచ్చు, కొన్ని దీర్ఘకాలికం కొన్ని సమస్యలు పెండింగ్ ఉండొచ్చు. రేపు 2024లో ఆ సమస్యలు ఏ విధంగా మేము పెండింగ్ చేయగలం, ఏ గుర్తింపు ఏం గుర్తింపించాం? మేమైతే ఎడ్యుకేషన్ పరంగా ఈ ప్రాంతాన్ని ఏదైనా అభివృద్ధి చేయాలంటే ముందు ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలన్న ఆలోచన మేము చేసాం. ఈరోజు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కస్తూర్బా స్కూల్స్ కానీ మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ తీసుకొచ్చే కార్యక్రమం చేసాం. ఇప్పుడు ఈ టైం డిగ్రీ కాలేజీ తీసుకొచ్చే కార్యక్రమం చేసాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ని చాలా ఇంపార్టెంట్, ప్రతి కుటుంబానికి ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి. అదేవిధంగా నెక్స్ట్ ఈ 2021వ సరికి మా తాలూకు ప్రధాన ధ్యేయం ఈరోజు ఏదైతే తోటపల్లి కాలువా కానీ ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్ర స్వతంత్ర సంస్థ వస్తే ముఖ్యంగా పోలవరం నుంచి కన్నా నీరు కానీ వస్తే సుమారు ఈ ప్రాంతాన్ని కలిసి 90,000 ఎకరాలకి నీరిచ్చే కార్యక్రమం చేస్తాం. అది ప్రధానంగా మేము చేసినట్లయితే శాశ్వతంగా నా పేరు ఎంఎస్ శాశ్వతంగా నా పేరు అయితే ప్రజలు గుర్తించుకున్న పరిస్థితి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేసే రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచన మేము పనిచేస్తున్నాం. రేపు నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఆ దృష్టి మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రధానంగా తోటపల్లి రిజర్వాయర్ సంబంధించి కాలువ నిర్మాణం కొన్ని గతంలో జరిగినప్పుడు కూడా వాటి పూడికి తీత తీయలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం, ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నారు. తోటపల్లి పూడికి తీరు కాదు, ఒక ప్రాజెక్టు చేసినప్పుడు కొన్ని అవాంతరాలు వస్తుంటాయి. ఆ అవాంతరం ఏదైనా చివరికి కానీ నీరు రావాలంటే ఇది టెక్నికల్ ప్రాబ్లమ్స్, వాటర్ ఫోర్స్ని బట్టి అక్కడ ఉన్న ఫోర్స్ని బట్టి ఆ ఎంట్రన్స్లోనేమో కొంచెం కొట్టియడం అన్నీ చేశాయి. అవన్నీ కూడా మళ్ళీ సీసీ లైన్ సీసీ లైనింగ్ చేయాలని ఆలోచన చేశారు. ఆ రోజు ఇక్కడ ఉంది మేము తాటిపూడికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 45 కోట్లు తీసుకొచ్చాం. ఆ రోజు సీసీ డ్రైన్స్ వేయమని చెప్తే వాళ్ళేమో ఈ కాలువలు వేస్తారు, ఏది మామూలు కన్నా పైన రోడ్లు వేసి కంకర రోడ్లు వేస్తారు ఇవ్వలేదు సీసీ. అదే ఏదైనా లైనింగ్ చేసుకెళ్ళి వెళ్తే మనం అదే నీరు చివరి దాకా వచ్చే కార్యక్రమం, ఇంకా నీరు ఇంకిపోదు అక్కడ కూడా. ఇలాంటి కార్యక్రమం చేయాలి కాబట్టి తోటపల్లి కూడా తొందరలో తీసుకొస్తాము. తప్పనిసరిగా గజపతి నగరం నియోజకవర్గానికి ఏదైతే మేము ఆలోచించామో దాన్ని తీసుకొచ్చే బాధ్యత మాత్రం నేను ప్రధానంగా తీసుకుంటాను. ప్రధానంగా ఏదైతే ప్రజలతో మమ్మకమై 10 ఏళ్ల పాటు పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తమకు భరోసాగా ఉన్నాయని, అదేవిధంగా ఏదైతే తోటపల్లి రిజర్వాయర్కి సంబంధించి పెండింగ్ పనులు ఉన్నాయో 2024లో పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు.